హే బిజీ పీపుల్, థంబ్నైల్ చూసి నోరు ఊరిపే వీడియో ఓపెన్ చేశారు కదండి. నిజం చెప్పండి, నిజంగా సూపర్ ఫుడ్స్ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఏదో ఫైబరస్ ఫుడ్ అనో హెల్దీ ఫుడ్ అనో వస్తుంది. కానీ మా రాజమండ్రి డిక్షనరీలో మాత్రం సూపర్ ఫుడ్స్ అంటే ఇవే, ఈ నాలుగే, ఈ నాలుగు ప్లేసుల్లోనే. ఎందుకంటారా, మరి అంత టేస్ట్ ఇంక ఎక్కడా దొరకదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ తరతరాలుగా అంటే వాళ్ళ నాన్నలు వాళ్ళ తాతల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య అన్నమాట ఇది. సో అవేంటో చూసేద్దాం. జనరల్గా రాజమండ్రి అంటే రోడ్కం రైల్వే బ్రిడ్జ్, అది తప్పితే రోజ్ మిల్క్, ఇంతే కదండి మీకు తెలిసింది. అంతకు మించి మా రాజమండ్రిలో ఏముందో చూపిస్తాను. కావాలంటే మీ పక్కన అంటే రాజమండ్రిలో బోర్న్ బ్రాటప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉంటే అడిగి తెలుసుకోండి ఇవి సూపర్ ఫుడ్సో కాదో. ఇందులో మొట్టమొదటిది లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ మిక్చర్ బండి. అతని బండి పేరు శివజ్యోతో పరంజ్యోతో ఏదో ఉంటుంది. ఆ బండి పేరు ఎవరికీ తెలీదు, కానీ లక్ష్మీనారాయణ బజ్జీ బండి అంటే మాత్రం ఆ చుట్టుపక్కల అన్ని వీధుల్లోనూ తెలుసు, అందులో అనుమానమే లేదు. అయినా జనరల్గా వెజిటబుల్స్ బాడీకి మంచిది కదా, అందుకనే మేము ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బజ్జీ రూపంలో తినేస్తూ ఉంటాం అన్నమాట రాజమండ్రిలో. ఇంక ఇక్కడ లేని బజ్జీ ఉండదు, లక్ష్మీనారాయణ చెయ్యని మిక్చర్ ఉండదు అన్నమాట. సో ఆ బండి మధ్యలో ఎర్రగా కనబడుతుంది చూసారు, అదే మెయిన్. అది కనుక లేకపోతే ఇంకా మిక్చర్ కానీ బజ్జీ కానీ ఏది టేస్ట్ ఉండదు. నాకు తెలిసి ఇక్కడ తప్ప, రాజమండ్రిలో తప్ప ఆ రెడ్ కలర్లో ఉన్న రెసిపీ ఇంక ఎక్కడా చూడలేదు నేను. ఏదో ఉప్పు కారం జల్లుతారు, అప్పటికప్పుడు తినాలి కాబట్టి తినేస్తూ ఉంటాం అన్నమాట బయట బయట వేరే వేరే ఊర్లో. ఇంక ఇక్కడ వంకాయ బజ్జీ స్పెషల్ అండి. అసలు ఆ వంకాయ బజ్జీ ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బబ్బ, అసలు నాకు 3 రూపాయలు ఒక వంకాయ బజ్జీ 3 రూపాయల నుంచి తెలుసు. ఇప్పుడు 3 బజ్జీలు 20 రూపాయలు అమ్ముతున్నాడు. సో డెవలప్మెంట్ అంటే అదనమాట. ఏం బజ్జీలు ఉన్నాయో, ఏమేం బజ్జీలు ఉన్నాయో చదువుతున్నాడు అతను, కానీ ఆయన వాయిస్ రావట్లేదన్నమాట. సో ఇంకా ఈ బజ్జీ బండి చూసారా ఎంత చూడముచ్చటగా ఉందో, ఉల్లిపాయ ముక్కలతో ఎల్లో ఎల్లోగా శనగపిండితో. అబ్బా, ఇంకా ఈ లక్ష్మీనారాయణ మిక్చర్ బండి ఎక్కడుందో నేను చెప్పలేదు కదా మీకు, నాళం భీమరాజు గారి వీధిలో. ఈ నాళం భీమరాజు గారు ఎవరో మాకెవరికీ తెలియదు, కానీ ఈ వీధిలో లక్ష్మీనారాయణ మిక్చర్ బండి ఉంటుందని మాత్రం రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి తెలుసు. అదండి మా లక్ష్మీనారాయణ బజ్జీ బండి స్టోరీ. సో ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా పని మీద రాజమండ్రి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది. ఇంకా రెండోది మసాలా బఠానీ బండి. ఎందుకంటే మేము చాట్ని మా ఊర్లో మసాలా బఠానీ అని మాత్రమే అంటాం. ఇది ఎక్కడుందంటే మార్కండేశ్వర స్వామి గుడి దగ్గర గోదావరి గట్టు దగ్గర ఉంది. నాకు తెలిసి రాజమండ్రిలో వాళ్ళందరూ ఇక్కడ తినే ఉంటారు. సో రాజమండ్రిలో పుట్టి పెరిగి ఇక్కడ తిని వేరే చోట జాబ్ చేయడానికి వెళ్తారు కదా, చదువుకోవడానికో జాబ్కో పెళ్ళైపోయో. సో వాళ్ళందరికీ మధుర స్మృతులు, వాళ్ళందరికీ గుర్తు చేయడానికి అన్నమాట ఈ వీడియో. ఇంకా వేరే ఊరు నుంచి రాజమండ్రిని వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ ఏం బాగుంటాయో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఇది అప్పారావు మసాలా బఠానీ బండి. సమోసా చాట్ చేస్తాడు ఇక్కడ, అద్భుతంగా ఉంటుంది. 10 రూపాయల నుంచి చేస్తున్నాడు వీళ్ళ తాత, ఇప్పుడు 25 రూపాయలు అయిందన్నమాట. అందుకే తరతరాలుగా తరగని రుచి అని నేను థంబ్నైల్లో మెన్షన్ చేసింది. అలా గోదావరి గట్టు మీద కూర్చొని ఒకసారి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకొని వచ్చి ఇక్కడ ఒక ప్లేట్ చాట్ తింటే ఉంటుందండి మజా, అబ్బబ్బబ్బబ్బా వర్ణించలేమన్నమాట. ఇంకా రాజమండ్రికి సూపర్ ఫుడ్స్ 4 కూడా 4 మూల స్తంభాలతో సమానం అన్నమాట. ఈ కార్తీక మాసంలో మార్కండేశ్వర స్వామి గుడికి రావడం, ఉల్లిపాయ తినకపోవడం, పక్కనున్న చాట్ బండి మిస్ అవ్వడం కదా, ఇలా చాలామంది మిస్ అయి ఉంటారు. మరి కార్తీక మాసం అయిపోయింది కదా, స్టార్ట్ చేయండి. ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు, ఇది సోమాలమ్మ గుడి దగ్గర నూడిల్స్ పాయింట్.
वीडियो चूपे इतने चूपस्ते मैक्सीम गुर्तार एंकंटे इकड़ प्रती तिवाले असल इकड़ टेस्ट नूडल यानी फ्रईड रईस उंटी बाबो असल मर्चिपलेम చూసారా అక్కడ పక్కన రాసి ఇటు పక్క రాసి అటు పక్క రాసి కుంభాలు కుంభాలుగా ఎలా పోసాడో సో దాన్ని ఎప్పటికప్పుడు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాడు ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఉంటదని సో అందులోంచి కొంచెం కొంచెం ఇలా ఇందులోకి తోడి దాన్ని వేడి చేసిస్తూ ఉంటాడు అన్నమాట అంటే అది చేసిన అరగంటలో అయిపోతుంది మీరేం అదేమి పాత పాతవేవో కలుపుతాడని మీరేం అపోహ పడక్కర్లేదు అసలు లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తన దగ్గర ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడమే తప్పన్నమాట అసలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ నూడిల్స్ అందుకేనండి రాజమండ్రిలో వాళ్ళు రోగాలు పాలయ్యేది అందుకే ఊరికే కాదు ఇంత టేస్టీ ఫుడ్ అక్కడ అమ్ముతూ ఉంటే పొట్టలో ఎవరైనా ఖాళీ ఉంచుతారా అందుకే ఈజీగా జబ్బులు పాలైపోతూ ఉంటారన్నమాట రాజమండ్రిలో అందరూ సో అది ఇంకా లోకేష్ ఫాస్ట్ ఫుడ్డే ఏదో ఇతని పేరు అసలు పేరుతో సంబంధం లేదన్నమాట నల్లమంద సందు నూడిల్స్ పాయింట్ అంటే అందరికీ తెలుసు అసలు చూసారా ఎంత ఎంత ఫుడ్ రెడీ చేసి పెట్టుకున్నాడో లేట్ అవ్వకుండా కస్టమర్స్కి అంటే అందించలేకపోతాడనమాట అట్ ఎ టైం ఒక 10 మంది వెళ్తే అది కూడా అయిపోతుంది ఇంకా నాలుగవది ఇది కూడా నల్లమంద సందు మాయాబజార్ రోడ్డు అంటారు ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇక్కడ అది చూసారా గారి కాదు అది చెకోడి సో చెకోడి అంటే అది ఎలాగా మామూలు చెకోడీలు కాదు ప్యాకెట్లో వేసి అమ్ముతారు చూడండి 20 రూపాయలు 30 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి అవి కాదు ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కారపొడితో నంచుకు తినాలి ఈ ఈక్వల్ టు మన అరచేయ అంత ఉంటుందన్నమాట ఈ చెకోడి ఇక్కడ పెసర పుణుకులు కానీ చల్ల పుణుకులు కానీ ఎంత అసలు మన చేయి సరిపోదు ఒక పుణుకు తింటే సరిపోతుంది అన్నమాట నాకు తెలిసి 5 రూపాయలు 3 రూపాయలు అప్పటి నుంచి తెలుసు అనుకుంటా నాకు సో ఇప్పుడు కూడా అంటే ఒక పీస్ 20 రూపాయలు చేస్తారు అసలు వాళ్ళకి చూసారా నేను వీడియో తీస్తున్నది కూడా పట్టించుకోవట్లేదు అలా ఉంటుంది ఇక్కడ బిజినెస్ పొట్టలను చూసారా ఎంత పెద్దది కట్టాడో అలాగే ఉంటాయన్నమాట 10లు 20లు 30లు అసలు వాళ్ళకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో శక్తి ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కాదు ఇంకా నాలుగో